Hi friends, ee video lo 2019 lo release aina 4x4 ane thrilling psychological movie ni explain cheyabothunnanu. Real incident ni base cheskoni ee movie teesaru. So ee movie story chala interesting ga untundi. Miss avvakunda last varaku chudandi. Movie starting lo Zero ane athani chupistaru. Zero oka donga. Okatiki rendu saarlu mottham check cheskoni inka road lo evvaru lekapodamto oka car ni select cheskoni dongatanam cheyadaniki lopaliki veltadu. First andulo unna stereo ni lepestadu. అలాగే పైన సన్గ్లాసెస్ కనపడడంతో వాటిని పెట్టుకొని ఆ కార్కి ఓనర్ లాగా ఫీల్ అయిపోతాడు. ఇంకా కార్లో తనకు పనికొచ్చే ఏమీ లేకపోవడంతో ఆ బ్యాక్ సీట్లో టాయిలెట్ పోసి ఫైనల్గా తను వచ్చిన పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవ్వదు. దాంతో అతనికి అర్థం కాక మిగతా 3 డోర్లు కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అవి కూడా ఓపెన్ అవ్వకపోయేసరికి ఇంక వేరే దారి లేక ఆ కార్ ట్రంక్లో నుంచి బయటపడదాం అనుకుంటాడు. అది కూడా వర్కౌట్ అవ్వకపోయేసరికి అతను చాలా ప్యానిక్ అవుతాడు. నాన్ స్టాప్గా ఆ కార్ విండోస్ని తంతూ ఉంటాడు. కానీ ఆ విండోస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అయినా సరే పట్టు వదలకుండా ఆ కార్ డోర్ని బయటికి లాగి లోపల చేయి పెట్టి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కేవలం తన చేతికి గాయమయ్యేలా చేసుకుంటాడంతే. తన చేతుల్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. కానీ ఆ డోర్ మాత్రం అస్సలు ఓపెన్ అవ్వదు. ఇంకా ఫైనల్గా తన గన్ తీసి ఆ కార్ ముందల దాన్ని షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ బౌన్స్ అయ్యి మళ్ళీ ఇతని కాలుకే గుచ్చుకుంటుంది. అంతే, ఇంకా నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ ఆ బ్లీడింగ్ నాపడం కోసం తన టీషర్ట్ని తీసి కాలు చుట్టూరుతా చుట్టుకుంటాడు. అనుకోకుండా ఇలా అయ్యేసరికి బయట ఉన్న వాళ్ళని ఎవరినైనా హెల్ప్ అడుగుదాం అనుకుంటాడు. జైలుకి వెళ్ళినా పర్లేదు అనుకుని ముందు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే చాలనుకుంటాడు. లక్కీగా అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఆ కార్ అద్దంలో చూసి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. అతను ఆ అమ్మాయి కళ్ళే చూస్తూ తనని పిలవడానికి ట్రై చేస్తున్నా కూడా ఆ అమ్మాయి చాలా క్యాజువల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక ఫోన్ తీసి తన వైఫ్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ లోపలే ఛార్జింగ్ అయిపోవడంతో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలా కొన్ని గంటలు గడిచిపోయాక ఫైనల్గా అతను నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక సీరోకి బాగా దాహం వేస్తుంది. కార్లో ఉండాల్సిన వాటర్ కూడా అయిపోవడంతో ఆ విండోస్ మీద ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ని టేస్ట్ చేస్తాడు. ఇంకా తర్వాత ఆ స్టీరియోని మళ్ళీ అక్కడ ఫిక్స్ చేసి రేడియోని ఆన్ చేస్తాడు. ఆ రేడియోలో తనకిష్టమైన సాంగ్ వస్తూ ఉండడంతో ఆ సాంగ్ వింటూ మళ్ళీ ఆ డోర్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఆ డోర్ని కొడుతూ ఉన్నప్పుడు ఆ స్టీడియోలో ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. అవతల వైపు నుంచి ఒక పర్సన్ ఫోన్ మాట్లాడతాడు. ఫస్ట్ ఈ కార్లోకి వచ్చినందుకు సీరోకు వెల్కమ్ చెప్పి తనను తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నా పేరు డాక్టర్ ఎండ్రిక్ ఫిరారి. నేనే ఈ కార్కి ఓనర్నని చెప్పి నేను నా లైఫ్లో 28 సార్లు దొంగతనం చేయబడ్డాను. కాదు, ఇప్పుడు నీతో కలిపి 29 అని అంటాడు. అది విని సీరో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఎండ్రిక్ షటప్ అని అరిచి ముందు నేను చెప్పింది వినమంటాడు. ఎండ్రిక్ తన కార్ని 4x4 అని పిలుచుకుంటాడు. ప్రజెంట్ నువ్వు నా 4x4లో ఉన్నావు. ఇందులో ఉన్న అలారం డైరెక్ట్గా నా ఫోన్కు కనెక్ట్ అయి ఉంది. దాని ద్వారానే కార్ డోర్స్ అన్నింటినీ లాక్ చేశాను. నా కార్ బుల్లెట్ ప్రూఫ్, సో నువ్వెంత ట్రై చేసినా ఆ విండోస్ని బ్రేక్ చేయలేవు. అలాగే సౌండ్ ప్రూఫ్ కూడా, అందుకే బయట వాళ్ళకి నువ్వెంత అడిచినా వినపడదు. అన్నిటికన్నా మించి ఆ కార్ అద్దాల లోపల ఏముందో ఎవరికీ కనపడదు. సో లోపల నువ్వు ఉన్నట్టు కూడా బయట ఎవరికీ తెలీదు. ఇంకా ఆ కార్లో బుల్లెట్ ప్రూఫ్ కాంది ఏదైనా ఉంది అంటే అది గ్యాస్ ట్యాంక్ మాత్రమే. అందులో 120 లీటర్స్ పెట్రోల్ వరకు హోల్డ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు అది ఫుల్గా ఉంది, అంటే ఒక పొటెన్షియల్ బాంబ్తో సమానం అని చెప్పి నువ్వేమాత్రం తేడా చేసినా ఆ కార్ని పేల్చేస్తానని బెదిరిస్తాడు. ఆ తర్వాత తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను 60 ఏళ్ల క్రితం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. అయితే మేము మా ఇంటికి ఎప్పుడూ లాక్ వేసుకునేవాళ్ళం కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో దొంగలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, ఇదంతా నీలాంటి వాళ్ళ వల్లే కదరా. ఒకవేళ నీ కొడుకు కూడా నీకులా దొంగలా మారితే ఏం చేస్తావని అడుగుతాడు. కానీ సీరో మాత్రం అతని మాటలేం పట్టించుకోకుండా మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేకపోతే నేను బయటకు వచ్చాక నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తానని గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆ ఫోన్ కట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆ కార్లో ఉన్న ఎయిర్ కండిషనర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఎండ్రిక్ కావాలనే సీరోని టార్చర్ పెట్టడం కోసం ఆ కార్లో ఉన్న ఎయిర్ కండిషనర్ని ఆన్ చేసి దాన్ని లోయెస్ట్ టెంపరేచర్లో సెట్ చేస్తాడు. సీరో ఆ ఏసీ నాపడానికి ట్రై చేసినా కూడా తన వల్ల కాకపోవడంతో ఇంక వేరే దారి లేక తన కాలుకు చుట్టుకున్న చొక్కాను తీసేసి తిరిగి ఒంటి మీద వేసుకుంటాడు. బ్లీడింగ్ నాపడం కోసం తన జీన్స్ ప్యాంట్ని చింపి కాలుకు కట్టుకుంటాడు. అలా ఆ దొంగని 1 అవర్ పాటు టార్చర్ చేశాక ఎండ్రిక్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మళ్ళీ అదే అడుగుతాడు, నీ కొడుకు దొంగతనం చేయడం చూస్తే ఏం చేస్తావు అని. నువ్వు కనుక దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వాటర్ కూడా ఇస్తానని చెప్తాడు. దాంతో సీరో వాటర్ కోసమని నోటుకొచ్చిన సమాధానం చెప్తాడు. కానీ ఎండ్రిక్ ఆ ఆన్సర్తో సాటిస్ఫై అవ్వడు. దాంతో సీరో ఇంక చాలని చెప్పి నేను ఆల్రెడీ నా తప్పు తెలుసుకున్నా, ప్లీజ్ నన్ను వదిలేయమని బతిమాలతాడు. కానీ ఎండ్రిక్ మాత్రం సీరో మీద కొంచెం కూడా జాలి చూపించరు. మళ్ళీ తన లైఫ్లో జరిగిన
ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ నా కూతురు ఇంట్లో ఇద్దరు దొంగలు జొరపడ్డారు. అప్పటికీ నా కూతురు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసినా గానీ వాళ్ళు తన్ని ఎంతో టార్చర్ పెట్టారు. దాంతో నా కూతురు ఊరు వదిలేసి వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటాడు. ఇటువైపు సీరోకు మాత్రం ఎండిక్ చెప్పే స్టోరీస్ పైన ఇంట్రెస్ట్ లేక అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పోలీస్ కార్ వచ్చి అక్కడ ఆగుతుంది. అది చూసిన సీరోకి మళ్ళీ హోప్స్ కలిగి గట్టిగా అరుస్తూ సౌండ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుని నో పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టినందుకు ఫైన్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఎన్రిక్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఈసారి తన డీటెయిల్స్ అన్నీ అడిగి సీరో తన డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాతే వాటర్ ఎక్కడున్నాయో చెప్తాడు. ఆ వాటర్ లైట్ బ్లూ కలర్లో ఉన్నా కానీ తనదేం పట్టించుకోకుండా ఆ వాటర్ని అలాగే తాగేస్తాడు. ఇంకా రాత్రి సీరోకి బాగా ఆకలేస్తుంది. దాంతో తను ఆల్మోస్ట్ ఆ కార్లో ఉన్న ఒక ఇన్సెక్ట్ని తినేయబోతాడు. కానీ ఎందుకో గానీ మళ్ళీ ఆగిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే సీరో తన గాయాన్ని చెక్ చేసుకున్నప్పుడు అది యెల్లో కలర్లోకి మారిపోతుంది. అంటే తనకి ఫీవర్గా ఉందని అర్థం చేసుకుంటాడు. తన బాడీ కూడా యెల్లో కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత సీరో అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఆ కార్ మాన్యువల్ని చదువుతాడు. కానీ ఫ్రస్ట్రేషన్తో దాన్ని తినడం తప్ప ఇంకేమీ చేయలేకపోతాడు. సీరో నిజంగా చాలా దారుణమైన పొజిషన్లో ఉంటాడు. తన యూరిన్ని వేస్ట్ చేయకుండా ఒక కంటైనర్లో పోసుకొని మళ్ళీ అదే తాగుతాడు. అయితే సడన్గా సీరోకి మళ్ళీ కొంచెం హోప్ కలుగుతుంది. ఒక దొంగ అక్కడికి వచ్చి ఆ కార్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ లోపలే కొంతమంది జనాలు చూసి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్తారు. దాంతో సీరోకి ఏర్పడిన ఆ చిన్న హోప్ కూడా తొలగిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్రిక్ కాల్ చేసి సీరో కోసం న్యూస్ పేపర్ చదివి పెడతాడు. ఇవాళ నా మూడ్ బాగుందని చెప్పి సీరోకు ఆ కార్లో దాచిపెట్టిన చాక్లెట్ బార్ దొరికేలా చేస్తాడు. దాంతో సీరో ఆ చాక్లెట్ తిని రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఫుల్గా రెస్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ కార్ డోర్ని కంటిన్యూస్గా కొడుతూ అక్కడ చిన్న హోల్ ఏర్పడేలా చేస్తాడు. ఆ హోల్ నుండి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ బయట ఉన్న వాళ్ళెవరికీ ఆ అరుపులు వినపడవు. తర్వాత ఎన్రిక్ ఫోన్ చేసి ఇప్పుడే మీ ఫ్యామిలీ వాళ్ళని కలిశానని చెప్తాడు. వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ విన్నాక సీరో కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి. మా ఫ్యామిలీ నేమ్ చేయొద్దని ఏడుస్తాడు. కానీ ఎన్రిక్ మాత్రం సీరోని ఇంకా బాధ పెడుతూ తన క్రిమినల్ రికార్డు అంతా బయటకు తీస్తాడు. జస్ట్ 2 మంత్స్ బ్యాక్ నువ్వు ఒకరిని షూట్ చేసి చంపావు, గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు సీరో ఫస్ట్ దానికి ఒప్పుకోడు. కానీ ఎన్రిక్ దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉండడంతో చివరికి ఒప్పేసుకుంటాడు. నేను కేవలం దొంగతనం మాత్రమే చేయాలనుకున్నాను. కానీ అతను కత్తి బయటకు తీశాడు, అందుకే షూట్ చేయాల్సి వచ్చిందని చెప్తాడు. మరి బస్ డ్రైవర్ని ఎందుకు రక్తం వచ్చేలా కొట్టావు అని అడుగుతాడు. నేను బస్సులో దొంగతనం చేస్తున్నప్పుడు అతను నాకు కోఆపరేట్ చేయలేదు, అందుకే కొట్టానని చెప్తాడు. ఇలా చూడు, నేను తప్పులు చేశాను కానీ ఆల్రెడీ దానికి అనుభవించేశాను, ప్లీజ్ నన్ను వదిలేయమని బతిమాలతాడు. ఇంకా తర్వాత సీరో తన ఫోన్ బ్యాటరీ నెండ్లో పెట్టి ఫోన్ ఆన్ అయ్యేలా చేసి తన వైఫ్కి కాల్ చేస్తాడు. కానీ అప్పుడు ఆ ఫోన్ డైరెక్ట్గా వాయిస్ మెయిల్కి కనెక్ట్ అవ్వడంతో జరిగిందంతా చెప్పి తను చేసిన తప్పులకు సారీ చెప్తాడు. ఇంకా నైట్ సీరో స్టార్ట్ బటన్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ కారు ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది. దాంతో సీరో ఆశ్చర్యపోయి సీట్ బెల్ట్ పెట్టుకుని రివర్స్ గేర్ వేస్తాడు. అయితే అప్పుడు ఆ గేర్ రివర్స్ మోడ్లోనే స్ట్రక్ అయిపోవడంతో ఇంకా వేరే దారి లేక కార్ని ఫాస్ట్గా రివర్స్లో పోనిచ్చి జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం దాన్ని ఒక ఎలక్ట్రిక్ పోల్కి గుద్దేస్తాడు. తను అనుకున్నట్టే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో పెద్దగా గాయాలేమీ తగలవు. ఫైనల్గా ఆ కార్ విండోస్ని బ్రేక్ చేసి అందులో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎలాగోలా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి చాలా కంగారుగా అక్కడున్న ఫుడ్ తీసుకొని తింటూ ఉంటాడు. అప్పుడు సెక్యూరిటీ వచ్చి తినడానికి డబ్బులు కట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అనడంతో సీరో అతన్ని షూట్ చేసేస్తాడు. వెంటనే కార్లో ఉండి నిద్రలేగుస్తాడు. తీరా చూస్తే ఇదంతా కళ అని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎన్రిక్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి ప్లీజ్ నన్ను వదిలేయమని బతిమాలతాడు. కానీ ఎన్రిక్ దానికి ఒప్పుకోకపోవడంతో సరే అయితే నేను చచ్చిపోతానని చెప్పి గన్తో షూట్ చేసుకుంటాడు. కానీ అప్పుడు బుల్లెట్ స్టక్ అవ్వడంతో ఆ గన్ పనిచేయదు. అది చూసి ఎన్రిక్ నవ్వుతాడు. నేను నీ ముందులే ఉన్నానని చెప్పి ఫైనల్గా తనంతను రివీల్ చేసుకుంటాడు. ఎన్రిక్ ఇంకా కారులోకి వచ్చి కూర్చొని తన గాయాన్ని చెక్ చేస్తాడు. అప్పుడేదో కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు సీరో ఎన్రిక్ని షూట్ చేస్తాడు. కానీ బుల్లెట్ మిస్ అవుతుంది. ఎలాగోలా ఆ కారులోంచి బయటపడి అక్కడి నుంచి నడుస్తూ ఉన్నప్పుడు హెల్ప్ కోసమని గాల్లోకి షూట్ చేస్తాడు. కానీ ఎన్రిక్ అతన్ని పట్టుకొని మళ్ళీ కార్ దగ్గరికి లాక్కెళ్ళిపోతాడు. అప్పుడు ఒక పోలీస్ ఇదంతా చూడడంతో మర్యాదగా గన్ కింద పడేయమని చెప్తుంది. 2 గంటల తర్వాత మొత్తం మీడియా, పోలీసులు అందరూ అక్కడికి వస్తారు. కానీ ఎన్రిక్ మాత్రం సీరోను వదలడానికి ఒప్పుకోడు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తినే నా కార్ని దొంగతనం చేయడానికి వచ్చాడని చెప్పి తినక నేను బుద్ధి చెప్పాల్సిందే అని అంటాడు. ఇంకేది వర్కౌట్ అవ్వకపోయేసరికి పోలీసులు ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పిలిపిస్తారు. ఆ ఆఫీసర్ వచ్చి ఎన్రిక్తో మాట్లాడి అసలు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు ఎన్రిక్ తను రోజు సొసైటీ
సొసైటీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తాడు. నేను రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోడ్డు మొత్తం డాగ్ షిట్స్తో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా చూస్తేనే ఆ డాగ్ ఓనర్స్ వాటిని క్లీన్ చేస్తారు, లేకపోతే అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోదని చెప్పి కోపడతాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎన్రిక్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆఫీసర్, నీ బాధ నాకు అర్థమైంది, ఇది నీ ఒక్కడి ప్రాబ్లమే కాదు మనందరిది, కానీ దీనికి అతనికి సంబంధం ఏంటని అడుగుతాడు. అప్పుడు ఎన్రిక్ సంబంధం ఉంది అని చెప్పి మీలో ఎంతమంది దొంగతనం చేయబడ్డారని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు. అప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులెత్తారు, ఆ దొంగని వదిలిపెట్టద్దు, చంపేయమని అరుస్తూ ఉంటారు. ఇంకా ఆఫీసర్ ఎన్రిక్తో మాట్లాడుతూ ఎలాగోలా అతను ఒప్పించి ఫైనల్గా సీరోను వదిలిపెట్టేలా చేస్తాడు. ఇంకా పోలీసులు సీరోను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎన్రిక్ని కూడా లొంగిపోమని చెప్తారు. కానీ ఎన్రిక్ ఆ కార్ లోపల కూర్చొని టైమర్ ఆన్ చేసి ఆ కార్ పైన పెడతాడు. అది చూసిన ఆఫీసర్కి ఎందుకో డౌట్ వచ్చి అందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్తుండగానే ఆ కార్ ఒక్కసారిగా పేలిపోతుంది. అందులో ఉన్న ఎన్రిక్ కూడా చనిపోతాడు. అది చూసి ఆ ఆఫీసర్తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. చివరికి సీరో కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనం గమనిస్తే కేవలం సొసైటీలో చేంజ్ తీసుకురావడం కోసమే ఎన్రిక్ ఇదంతా చేశాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడతో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది.